హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీరు రెడ్డి ఈరోజు నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించిన ఈ ఉద్యోగాలు అనేటివి ఉన్నాయి వీటికి సంబంధించి తెలంగాణలోని పలు జిల్లాల్లో ఖాళీలు అనేటివి ఉన్నాయి వాటి లోపల ఉద్యోగ భర్తీ అనేది ఉంది దాంతోపాటు హైదరాబాద్లో కూడా మనకు ఖాళీలు అనేటివి ఉన్నాయి ఈ సంస్థ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్హెచ్ఏఐ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏవైతే హైవేస్ ఉంటాయో వాటికి సంబంధించిన సంస్థ దీని లోపల మనకు పలు రకాల ఉద్యోగాలు ఉన్నాయి వాటికి అరవై వేల జీతం అనేది ఉంది సార్ ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తిలో చూద్దాం మనకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ కింద పెద్ద లోపల పనిచేసే రీజినల్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది ఈ ఆఫీస్ నుంచి మనకు ఈ యంగ్ ప్రొఫెషనల్స్ అనే ఉన్నాయి వాటికి సంబంధించి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ అనేది చేస్తున్నారు వీటికి సంబంధించి రీజనల్ ఆఫీస్ ఏదైతే ఉందో హైదరాబాద్ లోపల ఒక వేకెన్సీ పిఐయూ ఏదైతే ప్రాజెక్ట్ అది ఉందో దానికి సంబంధించి హైదరాబాద్లో ఒకటి ఖమ్మం ఒకటి సంగారెడ్డి ఒకటి మంచిర్యాల ఒకటి నిర్మల్ ఒకటి వరంగల్ ఒకటి మహబూబ్నార్ ఒకటి గజ్వల్లో ఒక వేకెన్సీ అనేది ఉంది దీనికి సంబంధించి ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై రెండు వరకు మనకు చివరి తేదీగా ఉంది దీనికి సంబంధించి పూర్తి అనేది ఈ వీడియోలో చూసుకుందాం దీనికి సంబంధించి వెబ్సైట్ కూడా ఇచ్చారు దాన్ని కింద డిస్క్రిప్షన్లు ఇస్తాం మీరు అక్కడ నుంచి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు వివరాలు కనుక చూసుకుంటే మనకు యంగ్ ప్రొఫెషనల్ టెక్నికల్ కింద తీసుకున్నట్లయితే తొమ్మిది వేకెన్సీలు ఉన్నాయి ఇంకా పెరగొచ్చు తగ్గొచ్చు అరవై వేల జీతం అనేది నెలకిస్తారు ఈ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే మనకు కాంట్రాక్ట్ బేసిస్ పైన అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా తీసుకుంటున్నారు క్వాలిఫికేషన్ చూసుకున్నట్టే మనకు డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ ద్వారా లేదా దాంతోపాటుగా గేట్ స్కోర్ అనేది వ్యాలిడ్ స్కోర్ అనేది ఉండదు అది కూడా సివిల్ ఇంజనీరింగ్ దాని లోపల దాంతోపాటుగా ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఈ రోడ్ సెక్టార్కి సంబంధించిన వాళ్ళని తీసుకుంటారు సో ఇవైతే చూసుకుంటే ద యంగ్ ప్రొఫెషనల్స్ ఎంగేజ్మెంట్ అనేది ఫుల్ టైమ్ బేసిస్ విల్ బీ రిక్వైర్ టు అటెండ్ వర్ ఆఫీస్ ఇన్ ఆల్ వర్కింగ్ డేస్ అండ్ ఆల్సో ఆన్ హాలిడేస్ అని ఇచ్చారు ఒకవేళ అవసరం ఉంటే ఖచ్చితంగా తీసుకుంటారు అనేది ఇచ్చారు డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రిక్రేషన్ యూనివర్సిటీ దాంతోపాటు వ్యాలిడ్ స్కోర్ అనేది గేట్ స్కోర్ అనేది ఖచ్చితంగా ఉండాలి థర్టీ టూ ఇయర్స్ అనేది ఏజ్ ఇచ్చారు అది డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వరకు అదేవిధంగా వన్ ఇయర్కి చేసుకొని ఎంగేజ్మెంట్ అనేది వన్ ఇయర్కి తీసుకుంటారు దాంతోపాటుగా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఏంటంటుంది వన్ మోర్ ఇయర్ దానికి సంబంధించి రీజనల్ ఆఫీస్ పైన ఆధారపడి ఉంటుంది ఈ దీని లోపల మనకు ఎనిమిది లీవ్స్ క్యాజువల్లీస్ ఫిఫ్టీన్ డేస్ ఉంటాయి అదేవిధంగా సిక్ లీవ్స్ ఉంటాయి దీని లోపల రిజర్వేషన్ అనేది మనకు ఎస్సీ ఎస్టీస్ ఓబీసీ సెంట్రల్ లిస్ట్ ప్రకారంగా వాళ్ళకి రిజర్వేషన్స్ అనేది కూడా ఉంటాయి మనం అప్లికేషన్ అనేది ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి చూసుకున్నట్లయితే పోస్ట్ ద్వారా స్పీడ్ పోస్ట్ కానీ హ్యాండ్ డెలివరీ కానీ మనం సబ్మిట్ అనేది చేసుకోవచ్చు దానికి సంబంధించి ఆ అప్లికేషన్ ఫామ్తో పాటుగా ఆ డిగ్రీ సర్టిఫికేట్ పాసింగ్ ఆఫ్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ పాటుగా వ్యాలిడ్ గ్రాడ్యుయేట్ అప్ టు టెస్ట్ గేట్ స్కోర్ కార్డ్ పెట్టాల్సి ఉంటుంది టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ పెట్టాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్తో ఉన్న టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ క్యాస్ సర్టిఫికేట్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ నానుకూలలో ఉంటే వాళ్ళకి సంబంధించి ఆ ఫ్రా ఫార్ ఫార్మాట్లో పెట్టాల్సి ఉంటుంది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి మనము అప్లికేషన్లో ఈ అప్లికేషన్ ఫామ్తో పాటుగా డాక్యుమెంట్స్ పెట్టి ప్రతి పేపర్ పైన మనం సైన్ చేయాల్సి ఉంటుంది దీన్ని సెండ్ బై రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ లేదా హ్యాండ్ డెలివరీతోని మనము ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ట్వంటీ టూ అప్ టు ఫైవ్ ఓ క్లాక్ వరకు సబ్మిట్ చేయొచ్చు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ యంగ్ ప్రొఫెషనల్ అనే నూల పైన రాయాల్సి ఉంటుంది అప్లికేషన్స్ అనేది మనము ఈమెయిల్ ద్వారా కానీ ఫ్యాక్స్ ద్వారా కానీ తీసుకోరు దీనికి సంబంధించి అడ్రస్ అనేది మనము కింద నేను చెప్తాను మీరు అక్కడ నుంచి ఆ అప్లికేషన్కి సంబంధించి అడ్రస్ కూడా అడ్రస్ చూసుకున్నట్లయితే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజినల్ ఆఫీస్ హైదరాబాద్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఫ్లోర్ న్యూ బిల్డింగ్ కాలేజ్ పార్క్ క్యాంపస్ రోడ్ నెంబర్ త్రీ బంజారా హిల్స్ హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో త్రీ ఫోర్కు పోస్ట్ చేయాల్సి ఉంటుంది మే మెయిల్ ఐడి ఫోన్ నెంబర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి అప్లికేషన్ ఫామ్ కనుక చూసుకుంటే మన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ యంగ్ ప్రొఫెషనల్ టెక్నికల్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ త్రూ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఇచ్చారు మన నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫాదర్ నేము లేదా హస్బెండ్ అదే అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ పిన్కోడ్ ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబర్స్ రిలీజియన్ ఆ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే కమ్యూనిటీకి సంబంధించిన కమ్యూనిటీ సర్టిఫికేట్ ఫిజికల్లీ డిసేబుల్ అయితే వాళ్ళకి సంబంధించి ఆ సర్టిఫికేట్ జెండర్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎక్స్పీరియన్స్ సంబంధించి అది కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి ఆ లాంగ్వేజెస్ ఏమైనా తెలుసు అవి అదేవిధంగా మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ గేటు అదేవిధంగా మిగిలిన అన్నీ కూడా మనము రాయాల్సి ఉంటుంది దాంతోపాటుగా ఎక్స్పీరియన్స్ సంబంధించి డీటెయిల్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంకా ఏమన్నా ఉంటే వాటికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది డిక్లరేషన్ పెన్లో మనము సైన్ చేసి డేట్ ప్లేస్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇవి నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ స్క్రీన్లో కమెంట్ చేయడం నేను పూర్తి వివరాలు నిందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ద బెస్ట్